కొండయ్య గారి ఆత్మశాంతి కోసం చీస్. నువ్వు చావడానికి వచ్చావా పిన్నమనేని బోసు బాబు? ప్రాణాలని బ్రాందీ గ్లాసులో కలుపుకుని తాగి నీ అందరి ప్రాణాలు తోడేయటానికే వచ్చాను. ఇలాంటి వెర్రి కూతలు కూసే ఒకప్పుడు నీ తండ్రి వల్ల కాటుకి వెళ్లిపోయాడు. అన్నింటికి బదులు తీర్చుకోవడానికే వచ్చాను రా. నా తండ్రిని చంపినందుకు నీ తాట ఒలిచి, నా తల్లిని జైలు పాలు చేసినందుకు నీ కీళ్లు విరిచి, రైతుల కడుపు మంటను చల్లార్చే చెరుకు పంటను మంటల్లో ఆహుతి చేసినందుకు నీ డొక్క చీల్చి సాక్ష్యం చెప్పవలసిన కొండయ్యను కాల్చి చంపినందుకు నిన్ను అదే మంటల్లో మార్చి మచి చేస్తాను రా. నీ ఇష్టం వచ్చినట్టు విరి చేయడానికి నేను తోలు బొమ్మను కాదు చూడుగొళ్ళ బసవప్పను. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. నిన్ను సకుటుంబంగా సమాధి చేస్తాను. తాగు, ఒక్కడుగు ముందుకు వేశావా అంతమైపోతాం. ఇప్పుడు వేయబోయే అడుగు నీ గుండెల మీదే వేస్తాను. చిరుత పులిలా చిందులు వేసిన చిట్టెలుక ఇప్పుడేమైంది బంగారు? డాడీ, శోష వచ్చేలా హింసించి ముచ్చపోయేలా చేసి మూటగట్టి నా గెస్ట్ హౌస్ కి తీసుకురా, ఆడుకుంటాను. ఆడపిల్ల మీద కన్ను వేశానని నన్ను మురిక్కాలలో పడేస్తావా? తొందరపడి చేయి చేసుకున్నందుకు నీ బాబుకు బదులు నువ్వు తినాల్సి వస్తుందిరా తన్నులు. వీడి పొగరి దిగే వరకు కొట్టండి.